మేము తీస్తున్న వెబ్ సిరీస్ మహాభారతం కాదు కానీ మహాభారతంలో ఉన్న క్యారెక్టర్లు సంఘటనలు మొత్తం ప్రపంచంలో ఎక్కడో అక్కడ ఏదో ఒక మూల జరుగుతూనే ఉంటాయనేది మీ అందరికీ తెలిసిన నిజమైన నిజం ఆస్తి తగాదాలు కక్షలు కుట్రలు కపట నాటకాలు వ్యసనాలు భావోద్వేగాలు కామోద్రేకాలు మానభంగాలు చంపడాలు చంపించడాలు ఎబ్స్కాండ్ అవ్వడాలు దాక్కోవడాలు కొట్టుకు చావడాలు అనేవి మహాభారతం రాయక ముందు నుంచి జరుగుతూనే ఉన్నాయి మనిషి జాతి అంతరించిపోయే వరకు జరుగుతూనే ఉంటాయి ఆ విధంగా నేను స్పార్క్ కంపెనీ కలిసి తీస్తున్న ఇది మహాభారతం కాదు అనే మా వెబ్ సిరీస్ కథ తెలంగాణ రాష్ట్రం యొక్క చిన్న టౌన్లో మహాభారతంలోని పాత్రలను పోలిన కొందరికి మహాభారతం లాంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు వాళ్ళు ఎలా ప్రవర్తించారు ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు దానివల్ల ఏమైందన్నది అందుచేత ధర్మవాదులు అతివాదులు పండితులు ఆవేశపరులు అతిగా ఆలోచించి వాళ్ళ బుర్రలు పాడు చేసుకుని టీవీల్లోను రోడ్లోను అరిసి అరిసి గొంతులు పోగొట్టుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే టైటిల్లోనే పెచ్చ క్లారిటీ ఇస్తున్నాం చెవులు తెరుచుకుని వినండి ఇది మహాభారతం కాదు